ఈ మధ్య అండి మన తెలుగు వాళ్ళల్లో వైన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. ఒక వైఫ్ హస్బెండ్ కూర్చొని సరదాగా వైన్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. భార్య అంది, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను డియర్, నీకు తెలుసా నువ్వు లేకుండా నేను ఎలా జీవించగలనా అనేది నాకు తెలియటం లేదు అని. అప్పుడు హస్బెండ్ అన్నాడు, వెరీ గుడ్, తాగిన వాళ్ళ నోట అన్ని నిజాలే వస్తాయి, ఇన్ని రోజులకి నువ్వు నిజం గ్రహించావు అని. అప్పుడు ఆ భార్య అంది, నిజమే, నేను నిజమే మాట్లాడుతున్నాను, అయితే నేను మాట్లాడేది నీతో కాదు వైన్ తోటి మాట్లాడుతున్నానని చెప్పింది. ఇలాగా ఈ వైన్కి సంబంధించి అనేక జోకులు, అనేక అనుమానాలు, అనేక అపోహలు, అలాగే అనేక అభిప్రాయాలు ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెయిన్గా వైన్ తాలూకు ప్రత్యేకతల్ని, రెడ్ వైన్ తాలూకు ఆ ప్రాధాన్యతని, వీటిని అలాగే ఆయుర్వేద దృక్పథాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇదే రెడ్ వైన్. రెడ్ వైన్ తాలూకు ప్రత్యేకతలు, అందానికి ఆరోగ్యానికి ఇది ఎలా సహాయపడుతుంది, అలాగే దీని పరిమితులు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నిజానికి ఈ మద్యం, దీన్ని ఈ రెడ్ వైన్ని ప్రమాదకరం చెబుతూ ఉంటారు. అయితే మద్యం అనేది పరిమితంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేస్తుంది. ఎంత పరిమితి అంటే దాదాపుగా ఒక చిన్న కప్పు, అది కూడా రెడ్ వైన్. ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుంది. దీన్ని తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి కలుగుతాయి. ఏమిటి ప్రయోజనాలు, వరుసగా వీటిని మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ప్రపంచవ్యాప్తంగా జరిగే మరణాలకు అతిపెద్ద కారణం ఇదే గుండె. ఈ గుండె జబ్బుల తాలూకు ఆ రిస్క్ని తగ్గిస్తుంది, అంటే గుండె ఆరోగ్యాన్ని రెడ్ వైన్ పెంచుతుందని తేలింది. రెడ్ వైన్ని మీరు పరిమితంగా తీసుకుంటూ ఉంటే గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం తగ్గుతుంది. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. దీన్ని, ఈ రెడ్ వైన్ని ఫ్రెంచ్ పారాడాక్స్ అని పిలుస్తారు. ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేవి ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా రిస్క్, అంటే సంతృప్త కొవ్వులు. ఇవి ఎక్కువగా ఉండేటువంటి ఆహారం ఫ్రెంచ్ వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ ఉంటాయే, ఆ ఫ్రెంచ్ వాళ్ళకి గుండె జబ్బులు తక్కువగా వస్తున్నాయి. ఇదేమిటబ్బా అని పరిశోధకులు పరిశోధించారు. అప్పుడు వాళ్ళకి ఒక ఆసక్తికరమైన విషయం తేలింది. ఏంటంటే, అది ఈ ఫ్రెంచ్ వాళ్ళ ఆహారంలో పరిమితంగా రెడ్ వైన్ ఉండటం వాళ్ళకి గమనించారు. అంటే ఈ రెడ్ వైన్ వల్ల వాళ్ళకి గుండె జబ్బులు తక్కువగా వస్తాయని తేలింది. ఎందుకు అంటే, రెడ్ వైన్లో కనిపించేటటువంటి రెస్వెరాట్రాల్ అనేటువంటి ఒక యాంటాక్సిడెంట్, ఇది ఆ రక్తనాళాల లోపల పొర ఉంటుంది కదా, దాన్ని రక్షించడానికి సహాయపడుతుందని తేలింది. అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుందని కూడా తేలింది. అన్నిటికీ మించి మనం రెండు కొలెస్ట్రాల్ మాటలు వింటూ ఉన్నాం, హెచ్డిఎల్, ఎల్డిఎల్ అని. ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం, హెచ్డిఎల్ని గుడ్ కొలెస్ట్రాల్ అంటున్నాం కదా. ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ స్థాయిని ఈ రెడ్ వైన్ పెంచుతుందని తేలింది పరిశోధనలో. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈ రెడ్ వైన్లో టానిన్స్ అనేవి ఉంటాయి, అవి ఆ గుండె జబ్బులతోటి పోరాడేటువంటి వాళ్ళకి సహాయపడతాయని తేలింది. ఈ టానిన్స్ ఏం చేస్తాయి, శరీరంలోకి ప్రవేశించగానే వాటి తాలూకు ఆ వేగంగా వ్యాపించేటువంటి లక్షణం ఉంటుంది. దీన్ని విషతత్వం, వికాసి గుణం అంటారు ఆయుర్వేదంలో. అంటే ఒక విషంలాగే ఇది వ్యాపిస్తూ ఉంటుంది ఆల్కహాల్ అనేది. ఇలా వ్యాపిస్తూ వ్యాపిస్తూ తనలో ఇముడ్చుకున్నటువంటి ఈ ఉత్తమాంశాలని వేగంగా స్ప్రెడ్ అయ్యేలా చేస్తుంది. కాబట్టి దీంతో జరిగేది ఏమిటంటే, దీన్ని తాగటం వల్ల ఈ రక్తనాళాలు తెరుచుకుంటాయి, రక్త సరఫరా మెరుగ్గా జరుగుతుంది. ఇది పరిశోధనలో తేలింది. అలాగే దీనికి ఇంకొక ప్రత్యేకత, ఇది ఓవరాల్గా గ్లోని, అంటే అందాన్ని పెంచుతుందని కూడా తేలింది. ఇది చాలామందికి అనుభవం కూడా. అంటే కొంతమంది సినిమా స్టార్స్ వీళ్ళు తక్కువ కాలంలో ఎక్కువ గ్లామరస్గా కనిపించాలనుకున్నప్పుడు ఇది తీసుకుంటూనే ఉంటారు. అంటే దీంతో ముఖ కండరాలు, వాటికి రక్త ప్రసరణ అనేది పెరుగుతుంది. అంతేకాదు మంచి కలర్ వస్తారు, అంటే ఒక ఆ రోజీ లుక్ అనేది వస్తుంది, ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే దీన్ని కేవలం ఆకర్షణీయంగా కనిపిస్తాం అని ఎక్కువ తీసుకోకూడదు, దీన్ని ఒక ఔషధంగానే తీసుకోవాలి. ఇట్లా ఔషధంగా తీసుకుంటే దాని బెనిఫిట్స్ అన్నీ అందుతాయి. అన్నిటికీ మించి ఒక సామెత ఉంది, ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని. కాబట్టి దీంతో ఉపయోగం ఏంటంటే, చక్కటి గాఢమైన సహజమైన అన్ఇంటరప్టెడ్ స్లీప్ వస్తుంది. చాలామంది ఈ నిద్రలేమితో బాధపడుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు ఒక రకంగా చెప్పాల్సి వస్తే.
నా దగ్గరకు వచ్చే వాళ్ళలో కనీసం ప్రతి ముగ్గురులో ఒకళ్ళు ఈ నిద్రలేమి కంప్లైంట్ని చెప్తున్నారంటే ఈ సమస్య ఎంత స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు ఒక చిన్న గ్లాస్, ఒక చిన్న కప్పు రెడ్ వైన్ తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోతారు. అనేక సమస్యలకు నిద్రలేమి ఒక కారణం కాబట్టి, అనేక సమస్యలని నిద్ర ద్వారా సాధించుకోవచ్చు కాబట్టి, ఈ నిద్రని సాధించుకోవాలంటే రెడ్ వైన్ ఉపయోగపడుతుంది కాబట్టి రెడ్ వైన్ మీరు పరిమితంగా తీసుకోవచ్చు నిద్ర కోసం. అలాగే ఇంకొకటి, దీని ప్రత్యేకత దీంట్లో యాంటాక్సిడెంట్లు అనేవి ఉంటాయి. యాంటాక్సిడెంట్స్ అనేవి ఏమిటి అంటే, అనిశ్చితంగా కదిలేటటువంటి అన్పేడ్ ఎలక్ట్రాన్స్ని తటస్థపరుస్తాయి. అంటే రెస్వెరట్రాల్, ఇంకా క్వెర్సిటిన్, అలాగే జాంతోసైనెన్స్ ఇలాంటివి కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉంటాయి. వీటికి రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఈ యాంటాక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని తగ్గిస్తాయి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే, దీనికి ఈ ఆయుష్ని అంటే దీర్ఘాయుష్ని కలిగించేటువంటి శక్తి ఉంది. ఇది కొన్ని అధ్యయనాల్లో తేలింది. అయితే అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్టుగా దీన్ని పరిమితంగానే వాడుకోవాలి. వాడుకుంటే వయసు సంబంధిత వ్యాధులు వీటిని ఎదుర్కోవచ్చు అని తేలింది. అంటే ఏజ్ రిలేటెడ్ డిజార్డర్స్, ఎందుకంటే మళ్ళీ అదే కారణం, రెడ్ వైన్లో యాంటాక్సిడెంట్ ఉంటాయి. ఇవి ఆ కణాలని దెబ్బతీయకుండా రక్షించడానికి సహాయపడతాయి, అలాగే ఓవరాల్ హెల్త్కి సహాయపడతాయి. ఇంకా ముఖ్యంగా దీనికి ఇంకొక మెయిన్ ప్రయోజనం ఉంది. ఈ మధ్యకాలంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా మన ఇండియా మధుమేహం బారిన ఎక్కువగా పడుతుంది. ఇండియాలో కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువగా దీని బారిన పడుతున్నారు. ఇలాంటప్పుడు కొన్ని అధ్యయనాల్లో ఏం తేలిందంటే, ఇది డయాబెటీస్ని కూడా నియంత్రిస్తుందని తేలింది. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని, అలాగే గ్లూకోజ్ జీవక్రియని ఇది మెరుగుపరుస్తుందని తేలింది. ప్రధానంగా Type 2 డయాబెటీస్ ప్రమాదాన్ని ఇది కొంతవరకు తగ్గిస్తుందని తేలింది. అయినప్పటికీ దీన్ని పరిమితంగానే వాడుకోవాలి. మంచిది కదా అని ఎక్కువ వాడుకుంటే మళ్ళీ దీనివల్ల ఫ్యాటీ లివర్ వచ్చి, ఫ్యాటీ లివర్ వల్ల మళ్ళీ డయాబెటీస్ రిస్క్ పెరగటమే కాదు, ఒబేసిటీ ఇలాంటివన్నీ కూడా వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక ఔషధంగా వాడుకోవాలి. ఇంకొక మెయిన్ ఉపయోగం దీనికి ఉంది, ఇది కోగ్నిటివ్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే అభిజ్ఞ అంటారు, అంటే మనం ఏదన్నా ఒక విషయాన్ని విన్నప్పుడు మనం మెదడులో నిక్షిప్తం చేసుకొని అవసరమైనప్పుడు వెలికి తీయగలగాలి, అది సరైన మెమరీ. అంటే దీన్ని కోగ్నిటివ్ పవర్ అంటారు. దీనికి ఇది సహాయపడుతుంది, ఎందుకంటే దీంట్లో ఆ రెస్వెరట్రాల్ అనేటటువంటి ఒక యాంటాక్సిడెంట్ ఉంటుంది కాబట్టి ఇది ఆ మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. అంటే ఈ మధ్య అందరిలో చూస్తున్నాం అల్జీమర్స్, పార్కిన్సన్స్ డిసీజులు, ఇలాగా న్యూరోడీజనరేటివ్ డిసీజెస్ అంటారు వీటిని, అవి రాకుండా ఇది కాపాడుతుందని తేలింది. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ఇది క్యాన్సర్ నివారణగా కూడా పనిచేస్తుంది రెడ్ వైన్ అనేది. ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు, ముఖ్యంగా ఆ రెస్వెరట్రాల్ కానీ ఇతర పదార్థాలు కానీ క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తాయని తేలింది. అయితే దీన్ని పరిమితంగానే వాడుకోవాలి. పైగా ఏ స్థాయిలో వాడుకుంటే ఇది క్యాన్సర్కి నివారణగా పనిచేస్తుంది, ఏ స్థాయిలో క్యాన్సర్ని కలిగిస్తుంది అనే దానిపైన అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇంకా ఇది ఇంకా అధ్యయనాల స్థితిలోనే ఉంది. అలాగే ఇంకొక ఉపయోగం దీనికి ఉంది, ఇది బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది డయూటిక్ లాగా పనిచేస్తుంది. మితంగా దీన్ని తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే అన్నిటికంటే మెయిన్గా ఇది ఆ కోగ్నిటివ్ పవర్ స్లీప్ని ఇండ్యూస్ చేయడం వల్ల రక్తపోటును తగ్గిస్తుంది. ఇంకొక ఉపయోగం దీనికి ఉంది, ఇది ఇప్పుడు మీరు ఎక్కడన్నా గమనించండి, ఎక్కడన్నా ఒక జిడ్డు ఉందనుకోండి, నీళ్లు వేసి కడిగితే పోదు, అదే స్పిరిట్ వేసి కడగండి పోతుంది. అంటే ఇది కొవ్వును కరిగిస్తుందని తేలింది. అంటే బరువు తగ్గటానికి, కొవ్వు కరిగించుకోవటానికి పరిమితంగా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో ఎలాజిక్ అనే ఒక ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది, ఇది ఆ కొవ్వు కణాల వృద్ధి రేటును తగ్గిస్తుంది తేలింది. కాబట్టి బరువు తగ్గాలనుకున్నప్పుడు వ్యాయామాలు, ఆహార నియంత్రణ వీటితో పాటు పరిమితంగా రెడ్ వైన్ తీసుకోవచ్చు. రెడ్ వైన్ అనేది ఆయుర్వేద మందుల విషయంలో అనేక రూపాల్లో దొరుకుతూ ఉంటుంది. ఉదాహరణకు ద్రాక్షారిష్టం ఇలాంటివి, వీటిని ప్రిస్క్రిప్షన్ తోటి, తగిన వైద్య సలహాతోటి దీన్ని తీసుకోవచ్చు పరిమితంగా. దీనివల్ల డైజెషన్ దగ్గర నుంచి మొదలుపెట్టి నిద్ర వరకు అనేక చక్కని ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఇలాగా ప్రతి పదార్థానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది, సైడ్ ఎఫెక్టు ఉంటుంది. కాబట్టి వీటిని వేరే చేసుకొని వాడుకుంటే ప్రతి పదార్థం కూడా ఔషధంగా పనిచేస్తుంది అంటుంది ఆయుర్వేదం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్.
లవ్ యు ఆల్. శుభం.